ఓం తత్సత్ సర్వదేవతా స్వరూపులైన బ్రహ్మర్షి జగద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి యొక్క బ్రహ్మర్షి జగద్గురులైన శ్రీ విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షి జగద్గురులైన శ్రీ విద్యానందగిరి స్వాముల వారి యొక్క జగత్పిత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జగన్మాత శ్రీ గీతాదేవి యొక్క మహాదివ్య పాదపద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుల పుత్రి ఆత్మ బంధువులారా, అమృత హృదయులారా, అభిన్నాత్మ స్వరూపులారా, పూజ్య మాతాపితృ దేవతలారా, పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఈ రోజున శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయాన్ని గురించి భగవంతుడు మనకి తెలియజేసిన విషయాలను కొన్నిటిని మనం చెప్పుకుందాం. చెప్పినందుకు మేము, విన్నందుకు మీరు, అందరినీ ధన్యం చేసేది భగవద్గీత శ్రవణం. దీనిలో ముఖ్యంగా భగవంతుడు ఈ 13 అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగములో క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అని అంటే లోపలుండే ఆత్మ అనేటువంటి మనం, ఈ రెండింటిని విభజించి తెలుసుకోవాలి. ఈ శరీరం నేను కాదు, లోపలుండే జ్ఞాన ఆనందమైనటువంటి పరమాత్మనే అని నేను తెలుసుకోవాలి అనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి చైతన్యమును బోధింపుడు జడత్వమును బోధింపకుడు అని మన మలయాళ స్వామివారు అంటున్నారు. చైతన్యం అంటే పరమాత్మ, అందరూ మీరు పరమాత్మ స్వరూపులు అనే విషయాన్ని చక్కగా గురువులు తెలియజేయాలన్నమాట. అందుకని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ జ్ఞేయ బ్రహ్మ, ధ్యేయ బ్రహ్మ అని రెండు ఉంటాయన్నమాట. ఒకే భగవంతుడు ఆకారం రూపం కలిగి ఉంటే, గుణాలు కలిగి ఉంటే ఆయన్ని ధ్యేయ బ్రహ్మ అని అంటారు. ఆకారం రూపం లేకుండా నిరాకారంగా నిర్వికారంగా ఉండే పరమాత్మని జ్ఞేయ బ్రహ్మ అని అంటారు, అంటే నిర్గుణ బ్రహ్మ అని అర్థం అన్నమాట. ఇక్కడ భగవంతుడు నిర్గుణ బ్రహ్మతత్వాన్ని గురించి నేను తెలియజేస్తున్నాను మీకు, దీన్ని బాగా తెలుసుకున్నట్లయితే అమృతమశ్నుతి జరణ మరణాలు లేనటువంటి మోక్షాన్ని పొందుతారు అని భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ నిర్గుణ పరమాత్మ ఎలా ఉంటుంది అనంటే చెబుతున్నాడు భగవంతుడు, అనాదిమత్ పరం బ్రహ్మ. అనాది, ఆది అంటే మొదలు, మొదలంటే పుట్టుక, పుట్టుక అంటే జన్మ. ఆ నిర్గుణ పరమాత్మకి పుట్టుక అంటూ జన్మ అంటూ ఉండదు అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి ఎప్పుడైతే దానికి పుట్టుక లేదో అలాగే దానికి మరణం ఉండదు. ఏది పుడుతుందో అది నశిస్తుంది, ఏది పుట్టదో అది నశించదు. కాబట్టి నిర్గుణ పరమాత్మకి ఇటు పుట్టడం లేదు, అటు నశించటము లేదు. నజాయితే మ్రియతేవ కదాచిత్, ఈ పరమాత్మ కానప్పుడు కూడా పుట్టదు, నశించదు అని భగవంతుడు చక్కగా తెలియజేస్తున్నాడు. మత్ పరం బ్రహ్మ, అది పరం అనంటే ఈ దేహ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధుల కంటే, ప్రపంచం కంటే విలక్షణంగా ఉంటుంది. పరం అంటే అతీతంగా వేరుగా ఉంటుంది. అట్టి పరబ్రహ్మాన్ని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అంటే నిర్గుణ పరమాత్మ ఎవరో కాదు, మనస్వరూపమే. అందుకని భగవంతుడు అంటున్నాడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ. ఓ అర్జున, నేను మీ అందరి హృదయాలలో జ్ఞానస్వరూపంగా ఉన్నాను. ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ నేనుగా ఉన్నా, ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మే మీ అందరి యొక్క స్వరూపం అని తెలుసుకోవాలి. అంటే ప్రతివారు నేను జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మను అని తెలుసుకోవాలి. అట్లా ఎవరైతే గురుబోధల ద్వారా తెలుసుకుంటారో ఆయన్ని జ్ఞాని అంటారు. జ్ఞాని త్వాత్మైవ మే మతం, ఈ జ్ఞానిని నేనే అని భగవంతుడు అంటూ ఉన్నాడు అన్నమాట. అందుకని ఎవరు భగవంతునికి మిక్కిలి ప్రియమైన వాళ్ళు అని అంటే, నేను ఈ దేహం కాదు, జీవుడు కాదు, ప్రాణ మనోబుద్ధులు కాదు, నేను లోపల జ్ఞానస్వరూపంగా ఉన్న పరమాత్మనే నేను అని ఎవరైతే ఆ వేదంగా తెలుసుకుంటారో
ఆయన నాకు చాలా ఇష్టమైన వాడు అని భగవంతుడు ఈ అధ్యాయంలో మొట్టమొదటగానే చెప్పాడు అన్నమాట. అయితే అర్జునుడు అడుగుతున్నాడు, ఆ నిర్గుణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవాలంటే ఏమి చెయ్యాలి అని అర్జునుడు భగవంతుడిని అడిగాడు. చక్కగా అర్జునుడు చాలా మంచి ప్రశ్న అడిగాడు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఆ పరమాత్మను ఎలా గుర్తించాలో, ఆ పరమాత్మ అనుగ్రహాన్ని ఎలా పొందాలో, తన జీవితాన్ని ఎలా ధన్యత చేసుకోవాలో భగవంతుడు చెప్తున్నాడు. సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షిశిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. భగవంతుడు చెప్తున్నాడు, ఆ నిర్గుణ పరమాత్మని ఎలా గుర్తించాలి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సర్వతః పాణి, ఈ కనిపించే అందరి యొక్క చేతులు ఆ భగవంతుడివే, అలాగే పాద, ఈ కనిపించే అందరి యొక్క పాదాలు భగవంతుడివే, అక్షి, కనిపించే నేత్రాలన్నీ కూడా భగవంతుడివే, తర్వాత కనిపించే చెవులన్నీ కూడా భగవంతుడివే, ముఖ, కనిపించే ముఖాలన్నీ భగవంతుడివే, తర్వాత శిర, కనిపించే శిరస్సులన్నీ భగవంతుడివే, కాబట్టి కనిపించే నామరూపాలన్నీ కూడా ఆ భగవంతుడివే అని ప్రతి ప్రాణిని ఆ పరమాత్మగా తెలుసుకోవాలి, పరమాత్మగా దర్శించాలి, పరమాత్మగా భావించాలి. మీరు ఎవరికి సేవ చేస్తున్నా భగవంతుడికే సేవ చేస్తానని చేసుకున్నట్లయితే ఆ నిర్గుణ పరమాత్మ యొక్క అనుగ్రహం అద్భుతంగా మీ పైన కలుగుతుంది. బహిరంతశ్చ భూతాన అచరంచరమేవచ్చ. ఇంకా పరమాత్మ ఎలా ఉంటుంది అని అంటే, ప్రతి ప్రాణికి లోపల ఉన్నది బయట ఉన్నది, కాబట్టి లోపల ఉన్నాడు కనుక ప్రతి ప్రాణి యొక్క స్వరూపం భగవంతుడే, కనుక నేను లేని ప్రాణి అంటూ ఏది లేదు, కాబట్టి అందరినీ ఆ భగవంతుడైనటువంటి నన్నుగానే గుర్తించండి అని చెబుతున్నాడు. బయట అన్ని రూపాలుగా నేనే ఉన్నా, ప్రతి రూపాన్ని నా భగవంతుని రూపంగానే మీరు గుర్తించండి, కాబట్టి ప్రతి ప్రాణికి లోపల బయట నేనే ఉన్నా, కాబట్టి ప్రతి ప్రాణిలో లోపల బయట ఎప్పుడైతే మనం భగవంతుడిని చూస్తామో ఇక మనం హాయిగా ఆనందంగా ఉంటాం. ఎక్కడ హాయిగా ఉంటామో మరణ అనంతరం అక్కడ హాయిగా ఉంటాం. ఇక్కడ బ్రతికుండగానే నా జన్మ ధన్యమైంది, నేను ముక్తునైపోయినాను అనే అనుభూతి కలుగుతుంది, ఆయన్ని జీవన్ముక్తులు అని అంటారు. అంతా పరమాత్మ అయినప్పుడు అంతట్లో మనం ఉండం, కాబట్టి నేను కూడా పరమాత్మ స్వరూపుణ్ణేనని ఎవరైతే బ్రతికుండగానే తెలుసుకుని ఆ సాధనలు చేస్తారో వాళ్ళు జీవన్ముక్తులు అని అంటారు. కాబట్టి ఈ విధంగా ప్రతివారు జీవన్ముక్తులు అవ్వాలి అని అంటే ఆ భగవంతుడు చెప్పినటువంటి విషయాలను జీవితంలో ప్రాక్టీస్లో పెట్టుకొని ప్రతి ప్రాణిని భగవంతుడిగా గుర్తించండి అని భగవంతుడు అంటూ ఉన్నాడు. అయితే ఈ పరమాత్మ తత్వం, నిర్గుణ పరమాత్మ తత్వం చాలా సూక్ష్మమైనది అన్నమాట. సూక్ష్మత్వ దూరంగా సూక్ష్మంగా ఉంటుంది కనుక దాన్ని తెలుసుకోవటం కష్టము అంటున్నాడు భగవంతుడు అన్నమాట. సూక్ష్మత్వ తద్ అవిజ్ఞానం, కాబట్టి అది తెలియబడదు, సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి తెలియబడదు అని, అంత తేలిగ్గా తెలియబడదు అని చెబుతున్నాడు. తెలియబడుద్ది కానీ అంత తేలిగ్గా తెలియబడదు అన్నమాట. అందుకని అది సూక్ష్మంగా ఉంటుంది కనుక దాన్ని తెలుసుకోవాలి అని అంటే మనం మనసు కూడా సూక్ష్మంగా జప ధ్యానాల ద్వారా మార్చుకున్నప్పుడు ఆ సూక్ష్మమైన పరమాత్మ మనకి అంతటా గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి సర్వత్రా ఒకే పరమాత్మ పూర్ణంగా ఉన్నది అని ఆ పరమాత్మని పూర్ణంగా తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచ భావన పోయి సర్వత్రా పరమాత్మ భావనే ఉంటుంది. దృశ్యమగు ప్రపంచమంతయు బ్రహ్మం అని తెలుసుకున్నప్పుడు సర్వత్రా బ్రహ్మానుభూతియే మిగులును అని శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు వారు అపరోక్షానుభూతి అనే గ్రంథంలో వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అణువణువు భగవంతుడే అని తెలుసుకుంటే సర్వత్రా మనకి భగవద్ అనుభూతి తప్ప ఇంకా ప్రపంచ అనుభూతి ఉండదు. నిద్రపోయినప్పుడు ఎట్లా ప్రపంచ భావం లేనే లేదో అట్లా మేలుకొనగా కూడా ఇదంతా పరమాత్మమయం సర్వమిదం హంచ బ్రహ్మైవ భవత్, నేను ఇది అంతా కూడా పరమాత్మమయం అనేటువంటి భావనలో మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి. తర్వాత ఈ ప్రపంచాన్ని ఏది సృష్టిస్తుందో పోషిస్తుందో లయం చేస్తుందో అది పరమాత్మ, అట్టి పరమాత్మని మనం అందరమే కూడా తెలుసుకోవాలి.
ఇంకా ఎలా ఉంటుందా పరమాత్మ, జ్యోతి శామవి తజ్జ్యోతి తమస పరముచ్యతే, జ్యోతులన్నిటికీ జ్యోతి. శ్రీ సూర్య భగవానుడు ఒక జ్యోతి, ఆ శ్రీ చంద్ర భగవానుడు ఒక జ్యోతి, అగ్నిదేవుడు ఒక జ్యోతి, మెరుపు ఒక జ్యోతి, నక్షత్రాలు జ్యోతి, ఈ జ్యోతులన్నిటికీ కూడా ప్రకారం. జ్యోతి శామవి తజ్జ్యోతి సజ్జ్యోతి తమస పరముచ్యతే, ప్రకాశాలన్నిటికీ వెలుగులన్నిటికీ వెలుగు పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరో కాదు, నీవే. ఆ పరమాత్మనే నేనే అని తెలుసుకోవాలి. తత్వం అసి త్వం నీవు తత్ ఆ పరమాత్మవి అసి అయ్యున్నావని గురువులు మనకి చక్కగా తెలియజేస్తున్నారు. ఆ జ్యోతి స్వరూపమై స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ, స్వయం ప్రకాశమైన పరమాత్మ మన స్వరూపం. స్వయం ప్రకాశం అంటే మనను మనం పరమాత్మని తెలుసుకుంటున్నాం, ఇతరాన్ని పరమాత్మని తెలుసుకుంటున్నాం. అట్లా ఏదైతే తెలుసుకుంటుందో దాన్ని స్వయం ప్రకాశం అంటారు. అవిద్యత్వే సతి అపరోక్ష వ్యవహార యోగ్యత్వం స్వయం ప్రకాశత్వం అనేది దానికి నిర్వచనం అన్నమాట. అది ఆత్మ చైతన్యం. దేహేంద్రియాలు జడం, ఆ జడమైనటువంటి దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు పరమాత్మని తెలుసుకోలేదు. మనం చైతన్యం గనుక పరమాత్మ గనుక మనం నేను పరమాత్మని తెలుసుకుంటున్నాం, ప్రపంచాన్ని దేహేంద్రియాలని తెలుసుకుంటున్నాం. అట్లా ఏది మనని ఇతరాన్ని తెలుసుకుంటుందో దాన్ని స్వయం ప్రకాశం అంటారు. ఆ స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మే మనందరి యొక్క నిజస్వరూపం. బట్టి మానవులుగా పుట్టినందుకు ఇట్టి స్వయం ప్రకాశమైన పరమాత్మ నేను అని తెలుసుకోవాలి. ఇంతకీ ఆ పరమాత్మ ఎక్కడున్నది అంటే హృది సర్వస్య విష్ఠిత, మీ అందరి హృదయాల్లోనే నేనున్నాను అని భగవంతుడు అంటూ ఉన్నాడు. ఆ ఉన్న భగవంతుడు ఎలా ఉన్నాడంటే జ్ఞాన స్వరూపంగా ఉన్నాడు, ఆనంద స్వరూపంగా ఉన్నాడు. మేలుకొండప్పుడు మీకు అన్నీ తెలుస్తున్నాయి. ఆ జ్ఞానమే మీరు, అదే పరమాత్మ. నిద్రపోయినప్పుడు ఏ విషయాలు లేకపోయినా ఆనందంగా ఉన్నారు, ఆనందమే మీ స్వరూపం. కాబట్టి మానవుడిగా పుట్టినందుకు ఇట్టి పరమాత్మ, ఇట్టి నిర్గుణ పరమాత్మ అంటారు దీన్ని. ఇటు నిర్గుణ పరమాత్మనే నేను అని చక్కగా తెలుసుకున్నట్లయితే, ఏం సాధన చేసినట్లయితే జన మరణాలు లేకుండా మోక్షాన్ని పొందిపోతారు అనే విషయాన్ని భగవంతుడు చక్కగా తెలియజేస్తున్నాడు. ఇంకా అంతేకాకుండా ఈ ఆత్మ ఎక్కడుంటుంది అని అంటే శరీరం అంతటా ఉంటుంది. యథా సర్వగతం సూక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే. శరీరం అంతటా ఆత్మ ఉన్నది కానీ శరీరాన్ని అంటుకోకుండా ఉంటుంది. ఎందుకని అంటే సూక్ష్మమైనది మన ఆత్మ. సూక్ష్మా సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. ఆకాశం సూక్ష్మం, దానికంటే మహత్తత్వం సూక్ష్మం, దానికంటే అవ్యక్తం సూక్ష్మం, దానికంటే పరమాత్మ సూక్ష్మం. ప్రపంచంలో అన్నిటికంటే సూక్ష్మమైనది ఏది అని అంటే పరమాత్మ. అంటే మన ఆత్మ అన్నిటికంటే సూక్ష్మమైంది. మన ఆత్మ శరీరం అంతటా ఉంటుంది, ప్రపంచం అంతటా ఉంటుంది, దేని అంటుకోదు. ఎందుకని అంటే సూక్ష్మమైనటువంటిది. అటు సూక్ష్మమైన పరమాత్మే నేనని తెలుసుకుని శరీర ధర్మాలు నేను కాదు, నావి కాదు. శరీర ధర్మాలు శరీరానివి, అవి పుడుతుంది చనిపోతుంది. కాబట్టి శరీర ధర్మాలు ఆకలి దప్పులు, ప్రాణ ధర్మాలు శోక మోహాలు, మనోధర్మాలు. కాబట్టి వాటి ధర్మాలు అవి నిర్వహిస్తున్నాయి. నేను మాత్రం వాటికంటే విలక్షణంగా ఉన్న పరమాత్మని అని మనని మనం పరమాత్మగా తెలుసుకోవాలి. యథాభూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎక్క అంతటా కూడా ఈ పరమాత్మే వ్యాపించి ఉన్నది. ఆ పరమాత్మనే నేను అని మనని మనం పరమాత్మగా తెలుసుకోవాలి అనేది భగవంతుని యొక్క ఆశయం అన్నమాట. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మాన్ తతో యాతి పరాంగతిం. ఎవరు మోక్షాన్ని పొందుతారు అని అంటే అంతటా సమానంగా ఈ పరమాత్మ ఉంటుంది. అందరి యొక్క నిజస్వరూపం పరమాత్మ కానీ వేరు కాదు. అంతటా ఉండే పరమాత్మని, ఏకంగా ఉండే పరమాత్మని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో వాళ్ళకి మటి జన్మంటూ ఉండదు, మోక్షాన్ని పొందుతారు అని భగవంతుడు దీంట్లో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. చివరిలో ఒక్కొక్క విషయం మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. యథా ప్రకాశ యత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం
ప్రకాశయతి భారత, ఒకే సూర్యుడు అంతటా ఉండి ప్రకాశిస్తున్నాడు. అట్లాగే మన అందరిలో ఉండే ఆ భగవంతుడు ఒక్కడే చైతన్యమేకం. చైతన్యం అంటే పరమాత్మ. ఆ పరమాత్మ పుష్పాలలో, మరి పుష్పాలు వేరువేరుగా ఉండ దానం ఒకటే ఎట్లా ఉంటుందో అట్లాగే మన శరీరాలు రకరకాలుగా ఉండొచ్చు. మనుషుల శరీరాలు, పక్షుల శరీరాలు, దేవతల శరీరాలు, క్రిమి కీటకాదుల శరీరాలు, జంతు జామిక శరీరాలు, వీరందరికీ లోపల ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. సర్వాంతర్యామి, ఆ ఒక్కడిగా ఉన్న భగవంతుడు ఎవరో కాదు, నీవే ఆ భగవంతుడిని, నేనే అని తెలుసుకోవాలి. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానస్వరూపంగా అందరిలో ఉండేటువంటి ఆ పరమాత్మని నీవే అని గురువులు చెబుతున్నారు. ఆ జ్ఞాన పరమాత్మని నేనే అని మనం తెలుసుకోవాలి. ఆ పరమాత్మ అనేటువంటి మనము పూర్ణంగా ఉంటాం. ఈ పూర్ణమైన పరమాత్మే మనందరి యొక్క స్వరూపం. కాబట్టి ఈ దేహం స్వల్పంగా ఉంటుంది, నేను పూర్ణంగా ఉంటాను. అందుకనే ఆ శరీరం శరీరే, ఈ శరీరంలో మనం ఉండా కూడా శరీరం కంటే వేరుగా ఉంటాం. అందుకని ఇంకెలా ఉంటాం, అనవస్థేషు అవస్థితం. ఈ అవస్థలు మారుతుంటాయి, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, మనం మాత్రం మారకుండా ఉంటాం. ఇంకా ఎలా ఉంటాం, మహాంతం పూర్ణంగా ఉంటాం, విభుం వ్యాపకంగా ఉంటాం. ఇట్టి పరమాత్మ మనందరి యొక్క స్వరూపం, నూటికి నూరు పాడు అయి ఉన్నది. కాబట్టి మనం మానవులుగా పుట్టినందుకు గురువుల సన్నిధిలో వేదాంత విచారణ చేసినట్లయితే నేను ఇట్టి పరమాత్మని అనేటువంటి అనుభూతి మనకి కలుగుతుంది అన్నమాట. 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైనటువంటిది మన మానవ జన్మ. దేవతలు కూడా మేము మానవులుగా పుట్టి మా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని కోరుకుంటూ ఉంటారట. అటు దేవతలు కూడా కోరుకునే జన్మ, దేవతలు కూడా ఈ జన్మ కావాలని ప్రార్థించే ఈ జన్మని భగవంతుడు మనకి ఇచ్చినందుకు మనం దైవ మార్గంలో పయనిస్తూ, ధర్మ మార్గంలో పయనిస్తూ, సత్య మాతృ దేవోభవ, తల్లిని మీ తల్లిని దేవతగా భావించుకోండి, తండ్రిని దేవతగా భావించుకోండి, గురువుని దేవతలుగా భావించుకోండి, చక్కగా ఈ దైవ మార్గంలో పయనించినట్లయితే మీరు ఇక్కడ సుఖంగా శాంతిగా హాయిగా ఆనందంగా ఉంటారు, అక్కడ మరణ అనంతరం అక్కడ హాయిగా ఉంటారు. అందుకని ఒకే సూర్యుడు అంతటా ఉన్నట్లుగా ఒకే పరమాత్మ అయినటువంటి నేను అంతటా వ్యాపించి ఉన్నాను అని ఆ ఏకత్వాన్ని మీరు భావించాలి, దర్శించాలి, సేవించాలి. అప్పుడు మనలో ఉండేటువంటి మోహం అంతా కఠాపంచలేకపోయి హాయిగా సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటుంది. ఇటువంటి స్థితిని ఆ భగవంతుడు మీ అందరికీ మనందరికీ ప్రసాదించి ఈ సాధనలు ఎప్పుడైతే మొదలు పెడతామో, ఈ సాధన మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలంటే సాత్విక ఆహారంతో, మితమైన ఆహారంతో ఈ సాధన మనం చేసుకుంటూ ఉండాలి. మితంగా నిద్రపోవాలి, మితంగా మేల్కొని ఉండాలి, మితంగా కర్మలు చేసుకోవాలి. అట్లా ఎప్పుడైతే అన్నీ మితంగా ఉంటాయో ఈ సాధన, ఈ యోగం మనకి సిద్ధించి నేను అందరమే కూడా ఒకే ఒక పరమాత్మ స్వరూపులం అనే జ్ఞానం మనకి కలుగుతుంది. అట్లా కలగటం వలన ఇక ఈ జనమరణాలు లేకుండా చక్కగా భగవంతుడిలో ఐక్యమైపోతాం. ఆ ఐక్యమైపోవటాన్నే మోక్షం అంటారు. మోక్షం అని అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి రూపంగా ఉంటుంది. దుఃఖం అనేది ఉండనే ఉండదు. ఇక మళ్ళీ దానికి దుఃఖం రావడానికి ఇంకా అజ్ఞానం ఉండదు కనుక ఇక మనకి దుఃఖం కలగనే కలదు. అరిచెట్టు ఉంటుంది, గెర వేసిన తర్వాత, తయారైన తర్వాత ఆ చెట్టును కొట్టేస్తారు, కానీ ఆ లోపల దుంప ఉంటుంది, మరొక పెరుగొచ్చి మరొక చెట్టు తయారు. అట్లా మనకి అజ్ఞానం పోయింది కాబట్టి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. కాబట్టి అంటే జన్మరాహిత్యమైనటువంటి స్థితిని సంపాదించుకోవటమే మన జీవితానికి ఒక వరం అన్నమాట. అందుకని చక్కగా మీరందరూ కూడా నేను ఇది అంత పరమాత్మ మయమనే జ్ఞానంతో మీ జీవితాలు ధన్యమైపోవాలి అనే విషయాన్ని భగవంతుడు ఈ అధ్యాయంలో ఏకత్వ జ్ఞానాన్ని కలిగిస్తున్న అంతటా ఉండే పూర్ణ పరమాత్మని నేను అని తెలుసుకోండి, మళ్ళీ సాధన చేసుకోండి, మళ్ళీ భూలోకానికి వచ్చే పనే ఉండదు అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి స్థితిని భగవంతుడు మీకు అనుగ్రహించుగాక.